వైసీపీ వస్తేనే జరుగుతాయి పనులు. తెలియదే ఉంది అందరికీ. కొత్తగా ఏమైనా ఉంటే అనుకోవచ్చు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీయే గెలవాలి, లేకపోతే పనులన్నీ అలాగే ఉంటాయి. అదిగోండి ఎలా ఉన్నాయో గోతులన్నీ, వాళ్ళు వస్తేనే మళ్ళీ ఆ పని జరుగుతాయి. టీడీపీ వచ్చిందంటే పని జరగవు, నిధులు విడుదలవు, తెలిసిందేక. ఏముంది, 4 ఏళ్ళు వెయిట్ చేయడమే, 2024 దాకా వెయిట్ చేయడమే. టీడీపీ ఏం చేసిద్ది? బలమైన నాయకత్వం ఎక్కడుంది టీడీపీలో? బలమైన నాయకత్వం ఎక్కడుంది టీడీపీలో? ఒక్క చంద్రబాబు నాయుడును అచ్చెన్నాయుడు పట్టుకుంటే అయిపోయిందా? సరైన లీడర్ లేడుగా టీడీపీలో. ఎవరైనా బలమైన స్ట్రాంగ్ లీడర్ ఉంటే ఉండిద్ది పార్టీ, లేకపోతే అంతే. ఇంకా కాంగ్రెస్ గత వల్ల వైఎస్ఆర్ పోవడంతోనే కాంగ్రెస్ చాపు చుట్టేసింది. చంద్రబాబు నాయుడు పోయాడంటే ఇంకా టీడీపీ కూడా చాపు చుట్టాడమే. లేదు, ఆయన మైండ్ సెట్ వేరు, రాజకీయం వైపు వేరు. చంద్రబాబు నాయుడు చాణక్యుడు రాజకీయాల్లో. అలాంటి నాయకుడు ఉంటే కష్టం, ఆయన బిడ్డే. కానీ ఆయనకి ఈ లేవు, ఆయన రారుగా. ఆయన ఇంకో 10 ఏళ్ళ తర్వాతే వస్తారు. జూనియర్ NTR వచ్చినా 10 ఏళ్ళ తర్వాతే వచ్చేది, ఈ మధ్యలో రారు. రావాలి అంటున్నారు, కానీ ఒకప్పటిలాగా ఇప్పుడు జనాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకి ఓట్లేసి గెలిపించాలి అంటే చిరంజీవి గారు ఎప్పుడో సీఎం అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. పని ఎవడు చేస్తున్నాడా, పరిపాలన ఎలా ఉందా, పథకాలు అమలవుతున్నాయా లేవా అదే చూస్తున్నారు పబ్లిక్ కూడా. గ్యాస్ బండ్ రేటు పెరిగింది, ఎవరైనా రోడ్డు మీద వచ్చి గోల చేస్తున్నారా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు పెరిగితే గోల గోల. ఏమైనా మాట్లాడితేనేమో మోడీ మీదేమో మోదీ ఏమో కేసులు. డీజిల్ రేటు పెరుగుతుంది, పెట్రోల్ రేటు పెరుగుతుంది, వంట నూనె పెరిగింది, ఎవడైనా మాట్లాడుతున్నాడా చెప్పండి? దాని గురించి మాట్లాడేవాడే లేడు. 150 రూపాయలు వంట నూనె, డీజిల్ 91 రూపాయి, పెట్రోలు 96 రూపాయలు. నిరసనలు ధర్నాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్షాలు పడుకుని పోయినాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో వేయడం జరిగినాయిగా. కొన్ని చోట్ల చిదురుమరు ఘటనలు జరిగినాయి అంట, మా ఏరియాలో అయితే జరగల, ప్రశాంతంగా జరిగింది. ఉన్నదే కాబయ్యా, అది ఉన్నదే కదా. ఏ పార్టీ అది అధికారంలో ఉంటే ఆ పార్టీ దగ్గరుండి వేయించుకుని ఓట్లు. ఏం పని చేశారని వస్తాయి జనసేనకి, బీజేపీకి? బీజేపీ ఏం ఉద్ధరిస్తుందని ఓట్లేస్తారు బీజేపీకి? ఒక మాట చెప్పండి, పీక్కు తినడం జనాల్ని. రైతులేమో ఏమో 76 రోజులు 100 రోజులు అవుతుంది ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. కానీ వాళ్ళు ఓట్లు అడగడానికి ఎలా మనసు వస్తుంది వాళ్ళకి? ఏం చేశాడని అడగాలండి ఓట్లు ఆయన. ఏమైనా పని చేశాడంటే అనుకోవచ్చు. లగడపాటి రాజగోపాల్ గారు అడిగారంటే అర్థం ఉంది, ఆయన జగ్గపేట వైపు డెవలప్మెంట్ చేశాడు కాబట్టి ఆయన అడిగాడు, ఆయన నుంచున్నాడు అప్పుడు గెలిచాడు. ఏమి పదవి ఇవ్వకముందే పనిచేశాడు ఆయన, పదవి ఇవ్వకముందే పనిచేశాడు ఆయన, చేసి వచ్చాడు. వీళ్ళు ఏం చేశారని వచ్చి అడుగుతున్నారు? ఆయన గురించి మనం మాట్లాడితే బాగుండలేండి. ఆయన అవకాశం ఎటుంటే అటు వెళ్తున్నారు. ఏముంది, వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి, లేకపోతే సిబిఐ రైడ్లు దీని గురించి తప్పించుకోవడానికి. ఇప్పుడు మొత్తం మమతా బెనర్జీ మొత్తం ఖాళీ అవుతుంది కలకత్తాలో, ఉన్న మంచి మంచి లీడర్లు అందరూ బీజేపీలో చేరిపోతున్నారు. దేనికి భయపెట్టి మొత్తం లాక్కుంటున్నారు. చూస్తున్నాం కదా డైలీ టీవీలో, మమతా బెనర్జీ మొత్తం ఖాళీ చేసేస్తున్నారు. ఏది ఏపీలోనా? ఏపీలోనా? ఇంకో 5 ఇయర్స్ జగనే. 151 సీట్లు రాకపోయినా సరే, 100 సీట్లు వచ్చినా సరే ఆయనే ఉంటాడు. ఆ తర్వాత ఏమైనా, ఎందుకంటే అంత భారీ మెజార్టీ వచ్చినప్పుడు కొద్దిగా సీట్లు తగ్గుతాయి, కానీ మళ్ళీ ఇంకో ప్రభుత్వం మారిపోయేంత ఛాన్స్ రాదు. ఏమైనా ఈ 3 ఏళ్లలో ఆయన తప్పుడు అడుగులు వేసాడంటే కనుక చెప్పలేం. పబ్లిక్ మైండ్ సెట్ ఎలా ఉండేది ఎవరికి తెలుసు? టీడీపీకి ఛాన్స్ లేదు, తక్కువ. కన్ఫామ్గా గెలిచే సిద్ధి అని లేదు, కానీ పోటీ మాత్రం గట్టి పోటీగా ఇచ్చింది ఈసారి. నెక్స్ట్ టైంకి ఛాన్సెస్ లేదా వైఎస్ఆర్సీపీ గెలవచ్చు అంటే కొన్ని వాళ్ళు మంచి పనులు చేసిన ఇది ఉంది కదా, అంటే పథకాలు కానీ వేరే వాళ్ళు వైఎస్ఆర్ బీమా కానీ ఇంకా వేరే ఉన్నాయి కాబట్టి అవి వస్తాయి. అంటే వాళ్ళని కాదు, ఏమైనా మిగతా ఏమైనా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఏమైనా ఇచ్చేయగలిగితే రావడానికి ఛాన్స్ ఉంది కదండి అని. అలా అని కాదు కదా అని టాక్ ఉంది. ఆ వర్గం వెళ్ళిపోతే కనుక, వర్గం వస్తే కనుక ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని అనుకుంటున్నారు జనాలు మాత్రం. అదైతే వాస్తవం ప్రశాంతంగా జరిగింది, బాగానే ఉంది. వైసీపీ అంటే జగన్ బాగా చేస్తున్నారు కాబట్టి, పరిపాలన బాగుంది కాబట్టి ఇంకా ఇంక తిరిగే ఉండదు వైసీపీకి. ఏమో ఒక
60 రావచ్చు అనుకోండి. అధికారంలో ఎవరుంటే వాళ్ళే ఎక్కువ వచ్చే సీట్లు. టీడీపీ ఇంక కనుమరుగైపోయినట్టే. ఇంక వస్తే జూనియర్ ఎన్టీఆర్ఏ రావాలి, లేకపోతే ఇంకా పార్టీ బాగానే జరిగాయి, బాగానే జరిగాయండి. అంటే జగన్ అది అమ్మఒడి అని మంచి మంచి పథకాలు అవి తీసుకొచ్చి బాగా చేస్తున్నారు. వచ్చినవి చేశారు కాదంటే ఇంకా చంద్రబాబు కన్నా ఇంకా ఎక్కువ చేస్తున్నారు ఈయన. జగన్ ఇష్టం కూడా జగనే రావచ్చు. అంటే ఎక్కువ ఇప్పుడు ఈ పంచాయతీల్లోనే కానీ మళ్ళీ వీటిలో మున్సిపాలిటీలో కూడా రెండు చూసుకుంటే కంపారిజన్ చేసుకుంటే మళ్ళీ జగనే వచ్చే అవకాశాలు ఎక్కువ. జగన్ బాగా చేస్తున్నారు. కొత్త పార్టీకి అతను కూడా ట్రై చేస్తున్నారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎందుకు రావు పోటీ చేస్తున్నారు. ఎక్కువ యువత ఎక్కువ పవన్ కళ్యాణ్కే మొగ్గు చూపుతున్నారు. పవన్ కళ్యాణ్కి మొగ్గు చూపుతున్నారు. మిగతా కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళందరూ మన వైసీపీకి టీడీపీకి రెండు సరి సమానం. మీద టీడీపీ వస్తే టీడీపీకి ఇప్పుడు మామూలు జనం అందరూ బ్రహ్మరథం పట్టి ఒక మార్పు అనేది రావాలని ప్రజల్లోకి మార్పు వచ్చి ఈ కార్పొరేషన్ ఎలక్షన్ మేయర్గా టీడీపీ వస్తుందని మా అభిప్రాయం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే చేస్తారు. మళ్ళీ ఆయనకి అంత సత్తా అంత దమ్ము కూడా ఆయనకే ఉంది. లోకేష్ గారు మరి చేయలేరండి. ఆయన నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే దీన్ని మళ్ళీ మార్పు తీసుకొచ్చి మళ్ళీ సీఎం పీఠం ఎక్కుతారు ఆయనకి. ఎన్టీఆర్ వస్తారండి, కానీ దానికి ఒక టైం ఉంటుంది. దానికంటూ టైం ఉంటుంది. వస్తారు, ఎప్పటికైనా వస్తారు, రాకుండా ఉండరు. వస్తారు, ఆయన కూడా చాలా ఖుషిగా చేస్తారు. అంతకుముందు ఇంకోసారి ఈయన చేసి మనందరికి కూడా ఆయనకు అప్పచెప్పే దిగుతాడు. వైసీపీ ఏం చేసిందండి? ఇప్పుడు పామాయిల్ వచ్చి 200 రూపాయలు అయింది. ఒక పిచ్చుకోటర సరదాగా వేసుకుందామంటే 150 రూపాయలు, గంట సేపు లైన్లో నుంచోవాలి. అది ఒక్కొక్క బ్యాండ్ ఇస్తున్నాడు. ఒకటి పక్షిపోత వస్తుంది, ఒకటి గొంతుకు పోతుంది. ఇంతకుముందు అట్లా లేదండి. చక్కగా 600 రూపాయలు కూలి తెచ్చుకుండేవాళ్ళు. ఒక 60 రూపాయలు పెట్టి క్వార్టర్ వేసుకుంటే మిగతా డబ్బులు ఇంట్లో ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఇసుక లేదు, సిమెంట్ పెరిగిపోయింది, ఐరన్ పెరిగిపోయింది, ఇప్పుడు పనులు లేవు. ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు వర్కర్స్ అనేవాడు. అదండి, ఏ పనికి వెళ్ళా సరే ఎక్కడికి వెళ్ళా 200-300 వస్తే అది ఆ పిచ్చి క్వార్టర్గా పెడతాం. అది ఒక బ్యాండ్ రావట్లేదు. అదండి, అందుకనే కంపల్సరీగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు. వచ్చి ఈ సమస్యలు అన్నింటినీ కూడా సాల్వ్ చేస్తారు. మొన్న 5 ఏళ్ళు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా సక్రమంగా ఎవడ మట్టుగాడు పనిచేసుకున్నారు తప్ప, ఎవడ మట్టుగాడు పనిచేసుకున్నారు. ఒక గొడవ కానీ గుజ్జు కానీ ఏమీ లేదు. ఒకే దగ్గర పనిచేసుకొని శుభ్రంగా కష్టం చేసుకొని 6 రూపాయలు తీసుకొని చక్క మందు తాగేవాడు, శుభ్రంగా వెళ్ళేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పడిన కష్టం అంటూ ఏమీ లేదు. పడి పడి అలా ఇసుకుపోయి రోడ్ల మీద తిరుగుతున్నాం.